धरणी वेब पोर्टल రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది। భూ సమస్యలకు ధరణి ఒక సంజీవని అంటూ ఈ పోర్టల్ ని తీసుకొచ్చింది సర్కార్। కానీ ధరణితో ఉన్న సమస్యలు చాలవన్నట్లు కొత్త చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి। తెలంగాణ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా భూ సమస్యలు ఉన్నాయంటి ధరణి తెచ్చిన తంటాలి ఏంటో అర్థం చేసుకోవచ్చు। ధరణి సమస్యలు పరిష్కరించాలంటూ వరంగల్ జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో పురుగుమందు డబ్బాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు। టేకుమట్ల మండల కేంద్రంలో ధరణి సమస్యలను పరిష్కరించాలంటూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రైతులు ధర్నా రాస్తారోకు కార్యక్రమాన్ని నిర్వహించారు। పంగిరిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ భూములు వేరే వారి పేరు మీద పట్టాయి చేయించుకున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పురుగుమందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు। రైతుల నిరసన కార్యక్రమంలో బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు। తెలంగాణ వ్యాప్తంగా ధరణి అనేది సామాన్య ప్రజలకు గుదిబండగా మారిందని కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు। మల్లయ్య ఆయనే కష్టం చేసి 3 ఎకరాలు కొన్నాడు। కొని అల్ల కొడుకు పేరు మీద మా ఆయన పేరు మీద అంప కుమార్ స్వామి పేరు మీద ఎక్కిచ్చిండు 3 ఎకరాలు। ఎప్పుడు 20 సంవత్సరాల కిందట ఎక్కిచ్చిండు। ఎక్కిచ్చిన భూములకు వెళ్లి బండి ప్రకాష్ వెల్శాల అనశ్రీ అనే వాళ్ళ భార్య పేరు మీద 2 ఎకరాలు। వీళ్ళ అమాయకులు వీళ్ళు ఏం చేస్తారని మా పట్టలకు వెళ్లి అన్యాయంగా మమ్మల్ని మోసం చేసి 2 ఎకరాలు ఎక్కిచ్చుకున్నాడు। ఎక్కిచ్చుకొని ఒక ఎకరం పట్టే మాకు వచ్చింది, ఇంకా 2 ఎకరాలు కావాలని ఊళ్ళే పెద్ద మనుషుల దగ్గరికి సర్పంచ్ దగ్గరికి అరవింద్ రెడ్డి దగ్గరికి మన గంధం సారన్న ఎంపీటీసీ దగ్గరికి మేము తిరుగుతే పిలిపిస్తే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో ఇది మాదే నెంబర్ అని బాగా ఆయన రుబాబుగా మాట్లాడిండు। కలెక్టర్ నేనైతే మంద అవుతా మా ఇంటి విషయంలో భూమి మాది మా కక్కియపోతే నేనైతే తాగుతా బాగా వాళ్ళైతే దానికి ఇద్దరు కొడుకులు నా కొడుకు ఒక్కడే నాకు 4 బిడ్డలు కలైనంగాని ఆయనకి ఇద్దరు పిల్లలు వాళ్ళ బడి ఫీజులు కట్టుకోలేక ఈ పంట చేస్తా అంటే వాళ్ళకు వ్యవసాయంలో ఏమి లేక వాళ్ళకు దగ్గ పోర్ లోన్లు అయి తిరిగి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొన్న ఎక్కడి ఓ లోన్లు కావచ్చి రైతు బంధు వాడా తింటాడు మాకు నా కొడుకు కచ్చేది నా పిల్లలకు బడి ఫీజులు అన్నావు మీరు చేసింది గేడి కచ్చింది ఏం చేసారు రాని మమ్మల మా ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు गत रूम संवसरा चुटू एमआरओ आफी चुट आरडीओ आफी चुट कलेक्टर आफी चुट चाल दिखा तिगे अट्लेका चीकट राजु वेंकटेश्वर रेड्डी इला चाल रू धरणी समस्या वाल इबंधी पड़ता मेम वालको चाल दिखा तिगना चाल दिखा अर्जी पेटू का वाल का रईत बंधु लोन यानी वील चाल इबंधी కరమ పరిస్థితులలో ఉన్నారు। వీళ్ళు కష్టపడి సంపాదించిన 3 ఎకరాలలో 2 ఎకరాలు ఈ ధరణి చేయబట్టి మాయమైపోయినది। రైతు వ్యతిరేక ప్రభుత్వం కాకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రైతులకు న్యాయం చేయాలని మేము ఇయాల టేకుమట్లన ధర్నా చేస్తున్నాం। ప్రజలకు న్యాయం ఎప్పుడు చేస్తారు? 4 సంవత్సరాలు గడిచి ఇప్పటికీ
తహసీల్దార్ కార్యాలయం వెంట చెప్పుల రియలా తిరుగుతా ఉన్న ఈ రైతులు ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో ఈ ప్రభుత్వం చెప్పాలి। ఇలా ఈల భూమి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే వేలాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది। ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు రైతులు? అప్పులు తెచ్చి కట్టమంటారా? కాబట్టి ఇవలా వెంటనే ఈ ధరని లోపాలు వెంటనే పరిష్కారం చేయాలి। రైతులకు పూర్వం నుండి ఎవరైతే కాస్తలో ఉండి వాళ్ళ భూములు వారికి ఉన్నాయో వాళ్ళకి సరిచేసి వెంటనే రైతులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ టేకపట్ల మండల శాఖ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం। కేసీఆర్ గారు ఆయన ఒక ఒంటెద్దు పోకడలతోని ఆయన తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో భూములు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రక్షాళన చేస్తా ప్రతి ఒక్కరికి కూడా పట్టా కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పేసి ధర్ని పోర్టల్ అని చెప్పేసి తీసుకొని వచ్చి ఇయాల మొత్తానికి కూడా ఇవాళ చిన్న సన్నకారు రైతుల నడ్డి విరిచేటువంటి పరిస్థితి మనం చూస్తాం। ఇవాళ ధరణి పోర్టల్లో కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో సర్వే నెంబర్స్ అన్నిటిని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఎవ్వరు కూడా మనోధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు। రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయము। ఖచ్చితంగా ఈ సమస్యలను అన్నిటిపైన ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా తీరుస్తారని చెప్పేసి తెలియజేస్తాం।